हेलो फूडीज, वेलकम टू मिस माय फूड। इवाल्टी स्पेशल वेज मॉन्च ऑफ फ्राइड राइस। సూపర్ ఫ్రైడ్ రైస్ ఇది. రెగ్యులర్ ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్కి మళ్ళీ బ్లాండ్గా ఉండదు, చాలా స్పైసీగా ఉంటుంది, మరింత అరోమాటిక్గా ఉంటుంది, ఎస్పెషల్లీ మనకు నచ్చేలా ఉంటుంది. దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు, టొమాటో కెచప్ ఉంటే చాలు, గోజ్ వెల్. వీకెండ్ కానీ, గెస్ట్ వస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఓ అద్భుతమైన సింపుల్ రెసిపీ చేయాలనుకుంటారు కదా, అలాంటప్పుడు బెస్ట్ చాయిస్ అవుతుంది. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ చేయడం అంటే మామూలు హీటింగ్ కాదు, పొగలు వస్తూ ఉండాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఫ్రైడ్ రైస్కి. నూనె బాగా పొగలొస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఫ్రై చేయండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి మామూలుగా వేగితే చాలు, గోల్డెన్ కలర్లోకి వేపన అవసరం లేదు. ఆ తర్వాత ఓ పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి ఫ్రై చేయండి. మిర్చి వేగిన తర్వాత 1/4 కప్ ఫ్రెంచ్ బీన్స్ ఫైన్లీ చాప్డ్, 1/4 కప్ క్యారెట్స్ చాప్డ్, 1/2 కప్ క్యాబేజ్ చాపింగ్స్ వేసుకోవచ్చు లేదా చీలికలు వేయచ్చు, నేను చాపింగ్స్ వేశాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల చొప్పున గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ చాపింగ్స్ వేసుకోండి. రెడ్, ఎల్లో మీ దగ్గర లేనట్లయితే గ్రీన్ క్యాప్సికమే 1/4 కప్ వేసుకోండి. వీటిని హై ఫ్లేమ్ మీద 1 నిమిషం టాస్ చేయండి చాలు. ఆ తర్వాత 1/2 కప్ మష్రూమ్ సన్నని తరుగు వేసి ఇంకో నిమిషం వేపండి. మష్రూమ్స్ 1 నిమిషం వేపిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల చైనీస్ చిల్లీ పేస్ట్ వేసుకోండి. మీ దగ్గర చైనీస్ చిల్లీ పేస్ట్ లేనట్లయితే షెజ్వాన్ చట్నీ వేసుకోండి. నేను వెరీ సూన్ చైనీస్ చిల్లీ పేస్ట్ రెసిపీ చెప్తున్నాను, ఆల్రెడీ షూట్ చేశాను, చూడండి ఎంత బాగుందో. ఈ ఒక్క చైనీస్ చిల్లీ పేస్ట్ మీ దగ్గర ఉంటే రైట్ ఫ్రమ్ మంచూరియా టు ఎనీథింగ్ ఇండో చైనీస్ రెసిపీస్ చేసేసుకోవచ్చు. ఇది స్ట్రీట్ స్టైల్ చైనీస్ చిల్లీ పేస్ట్. ఇది కనీసం 2 నెలల పైన ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ రెసిపీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ చేయండి, సూన్ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి టాస్ చేయండి. తర్వాత 1 కప్ అంటే 185 గ్రాముల బియ్యాన్ని కాస్త ఉప్పేసి పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసి హై ఫ్లేమ్ మీద అట్లకాడతో టాస్ చేయండి, మెతుకు విరగదు. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ అరమాట్ పౌడర్, అరమాట్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి, 1/2 టీ స్పూన్ పంచదార, ఇంకా 1 టీ స్పూన్ వెనిగర్, 1.5 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి టాస్ చేయండి హై ఫ్లేమ్ మీదే. ఫైనలీ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసి హాట్గా సర్వ్ చేయండి. సూపర్బ్గా ఉంటుంది ఈ రెసిపీ, చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ అయితే అద్దరిపోద్దంతే, స్పైసీగా అరోమాటిక్గా ట్రై చేయండి. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి missmyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని మిస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.